శ్రీకాకుళం రిమ్స్ లో జరిగిన దుర్ఘటన బాధాకరమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి మృతులకు ఎక్స్గ్రేషియా ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామంటున్న మంత్రి కళా వెంకట్రావుతో మా ప్రతినిధి విఎస్ నాయుడు ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్లో చేర్చేసుకున్నటువంటి ఇంజెక్షన్ వెకటించిన ఘటనలో ముగ్గురు ఇప్పటికే మరణించినటువంటి సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఉన్నటువంటి అందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఓవైపు ప్రభుత్వం చెబుతున్నా, మరోవైపు దీనికి గల కారణాలపైన కూడా అత్యున్నత స్థాయి కమిటీలను వేసి దర్యాప్తు చేపట్టేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు ప్రస్తుతం ఏదైతే రిమ్స్ ఆసుపత్రికి సందర్శించి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా మంత్రి కళా వెంకట్రావు గారు పరిశీలించారు. ఆయన అడిగి తెలుసుకున్నా సార్, చెప్పండి ఎలాంటి పరిస్థితిలో ఇది జరిగింది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇది అనుకోకుండా బ్యాచ్ లో వచ్చేటటువంటి ఆ ఇంజెక్షన్స్ లో లోపం ఉండటం, యాంటీబయాటిక్స్ వల్ల ఇది స్పర్ ఆఫ్ ది మూమెంట్ జరిగింది. దాన్ని డాక్టర్స్ అందరూ కూడా ఉండి కొంతవరకు డ్యామేజ్ కంట్రోల్ చేశారు. ఒకరిద్దరు దురదృష్టకరం విశాఖపట్నం పంపించినప్పటికి కూడా వాళ్ళు చనిపోయారు. వీటన్నిటి మీద కూడా ఆఫీషియల్గా ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. మీరు కూడా జిల్లాలో ఉన్నారు, ఒకసారి వెళ్ళి చూసి రండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మార్నింగ్ ఫోన్ చేసి చెప్పారు. అందువల్ల హాస్పిటల్కి వచ్చి మరి ఇక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ అంతా కూడా చూసి రోగులకు సరైనటువంటి మెడిసిన్స్ అదేవిధంగా ఫుడ్ అంతా సప్లై చేసి పూర్తిగా ఆరోగ్యం కోలుకున్న తర్వాత వాళ్ళని ఇంటికి పంపించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఏదైతే డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నాయో అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటివి కాబట్టి వాటికే ఈ శాంపిల్స్ అన్నింటినీ పంపించారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీటి మీద చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మరి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇలాంటి ఇష్యూస్లో చేయడం అనేటటువంటిది ప్రభుత్వాలకు ఆనవాయితీ ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. విశాఖపట్నానికే ఎవరి పరిస్థితి అయితే బాగలేదో వాళ్ళని పంపించారు కాబట్టి ఆ ముగ్గురు కూడా నిన్న అక్కడ చనిపోయారు. అది చాలా దురదృష్టకర సంఘటన అని చెప్పి మరి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా సానుభూతి తెలియజేస్తున్నాం, ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నాం. సైప్రాక్సిన్ అనేది ఇంజెక్షన్ వికటించడం కారణంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలపైన ఆ దర్యాప్తు అనంతరం వచ్చేటటువంటి రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపడతామని మంత్రి కళా వెంకట్రావు గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో విఎస్ నాయుడు, టీవీ5 శ్రీకాకుళం.